విచ్చేసిన వరుణ్ తేజ్ గారిని మాట్లాడుస్తుందిగా కోరుకుంటున్నాము మేమైతే మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం మిమ్మల్ని లావణ్య త్రిపాఠి గారిని చూసి బట్ స్క్రీన్ మీద సెలబ్రేట్ చేసుకుంటానికి ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు నా పెళ్లి గురించి ఎందుకు అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయి వన్ ఇయర్ అయింది నేనే మర్చిపోయింది కంగ్రాట్స్ చెప్తే చెప్తే సినిమా రిలీజ్ అవ్వలేదు కదా అనుకుంటున్నాను ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండ్ ఈ పరువు ఈ వెబ్ సిరీస్ ఇవాళ ఫస్ట్ పైలెట్ ఎపిసోడ్ ప్లే చేశారు అండ్ దాన్ని వాళ్ళ దానికి రోజు ఈవెంట్ చేసుకోవడం ఇవాళ రాత్రి ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి జీ ఫైవ్ ప్లాట్ఫామ్ మీద స్ట్రీమ్ అయిపోతుంది అండ్ ఇక్కడికి రాకముందు ఈరోజు మార్నింగ్ ఇంట్లో ఫస్ట్ ఎపిసోడ్ చూడడం జరిగింది అంటే ఒక పర్లే పర్లే ఈ సమ్మర్లో చమట్లు వస్తుంటే ఏం చేయలేం పర్లే పర్లే అలవాట్ అయిపోయింది అంటే ఈ ఒక వెబ్ సిరీస్కి ఇంకా సినిమాకి మధ్యలో కోవిడ్ టైంలో వచ్చినప్పుడు ఇంకా సినిమా థియేటర్లకు ఎవరు వెళ్ళరు అందరు కోవిడ్ అందరు ఇంట్లో కూర్చుని సినిమాలు చూస్తారు లేకపోతే ఇంకా సినిమా థియేటర్లకు ఎవరు ఇంట్లో కూర్చుంటారు లేకపోతే ఇంట్లో కూర్చుంటారు బయటికి వెళ్ళరు ఒక చాలా చాలా వెరీ జరిగినాయి బట్ యునో ఎంటర్టైన్మెంట్ అనేది అని ఇలాంటి ఒక ఆర్ట్ఫామ్ అనేది సినిమా అనే దానికి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ అయినా అది ఒక సినిమా అయినా లిక్కల్ ఎక్స్పీరియన్స్ అయినా కూడా అదొక బ్యూటిఫుల్గా ఎప్పుడు కోఎగ్జిస్ట్ అవుతూనే ఉంటాయి అండ్ మీరు చూస్తుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ నేషనల్ వైడ్గా ఎంతో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది అండ్ ఈ వెబ్ ప్లాట్ఫామ్లో కూడా ఇలాంటి షోస్తో మనం ఎంతో ఎంతో పైకి వెళ్ళి ఈనో ఇండియా మొత్తం చూసి ఈనో ఒక వండర్ఫుల్ వెబ్ సిరీస్ కంటెంట్ తెలుగు నుంచి వస్తుందని అనేలాగా ఈ సిరీస్ చేస్తున్నారు దాంట్లో డౌటే లేదు అండ్ యూనో చాలా సీరీస్ ఏంటంటే కొంచెం యూనో ఇలా ఎస్పెషలీ క్రైమ్ థ్రిల్లర్ స్పేస్లో ఉన్నప్పుడు చాలా ఈజీగా మన ఇంట్లో కూర్చుంటాం సోఫా మీద ఫోన్లు ఉంటాయి చాలా ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాం బట్ అవి ఏమీ లేకుండా అసలు యూనో రిమోట్ కంట్రోల్తో ఒక చిన్నది అనిపిస్తుంది ఒక ఎపిసోడ్ చూస్తున్నప్పుడు ఇంకా ఎంతసేపు ఉందని చెక్ చేస్తాం కింద అది చెక్ చేయలేదు అంటే అది చాలా పెద్ద సక్సెస్ అయినట్టు ఈ షో చూస్తున్నప్పుడు నేను అప్పుడే అయిపోయింది అనిపించింది అండ్ లాస్ట్ ఆ క్లిఫ్ హ్యాంగర్ ఏదైతే ఉందో అరే ఒకటే ఎపిసోడ్ పంపించారు కదా అని చెక్ చేసుకుని వెనక్కి నేను ఇప్పుడు ఈ ఈవెంట్ అయిపోయింది అది ఇంటికి వెళ్ళి ఐమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ ది ఎంటైర్ సీజన్ ఆఫ్ పరుగు పరువు అండ్ ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్లు యూనో చి క్వాలిటీ వైజ్ కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ చాలా బాగుండంకి అండ్ మన ఎడిట్ నాకు సినిమా చూస్తు నాకు షో చూస్తున్నప్పుడు స్పెసిఫిక్గా ఎడిట్ చాలా అద్భుతంగా ఉందని అనిపించింది అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాటేట్ బిప్లో ఫర్ దాట్ అండ్ ఈ సినిమాకి చేసిన సినిమాటోగ్రఫీ చేసిన సిరీస్ సారీ మర్చిపోతున్నాను ఈ సిరీస్కి సినిమాటోగ్రఫీ చేసిన ఆయన అండ్ మ్యూజిక్ ఇచ్చిన భరద్వాజ్ గారు అందరికీ బిగ్ కంగ్రాట్స్ అండ్ నేను చాలా ఆ సినిమా ఆ షో థీమ్కి ప్రకారంగా నిజంగా మన చుట్టుపక్కల జరిగే సన్నివేశాలు ఉన్నట్టు యూనో చాలా నిజ నియ చాలా నిజాయితీగా చాలా ఆనెస్ట్ స్టోరీ టెల్లింగ్తో పాటు ఈ సిరీస్ని తీశారు అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ అండ్ స్పెషలీ ఈ సినిమా ఈ షోకి ఈ షోకి చేసిన డిరెక్టర్ అండ్ రైటర్ డో రాజశేఖర్ అండ్ సిద్ధార్థ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ బోత్ ఆఫ్ యూ అంటే రియలీ రియలీ బర్దరు అంటే నేను చూసింది థర్టీ మినిట్స్ అయినా నాకున్న ఏదో కొంచెం ఎక్స్పీరియన్స్లో అర్థం అవుతుంది దే హ్యావ్ అ లాట్ ఆఫ్ సబ్స్టెన్స్ అండ్ ఐ విష్ బోత్ ఆఫ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఐ హోప్ ఈ గెస్ హ్యావ్ గ్రేట్ గ్రేట్ ఫ్యూచర్ అండ్ ఈ షోకి షో షోనర్గా చేస్తున్న పవన్ సాద్రి అని గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ అనేక సుష్మిత కక్క నాకు చాలాసార్లు పవన్ ని కల్పించింది అండ్ యునో సేనాపతి అని ఒక షో చేశారు అండ్ హీస్ డన్ అండ్ అదర్ మూవీ కాల్ ప్రేమేష్ కాదల్ హీ అ ఫినామినల్ డైరెక్టర్ అండ్ ఐ హోప్ యునో తన విజన్లో ఈ షోని బాగా డిరెక్ట్ చేయగలిగాడు అనుకుంటున్నాను అండ్ కంగ్రాట్స్ టు పవన్ ఆల్సో ఆన్ పులింగ్ ఆఫ్ సచ్ అ షో విత్ సచ్ ఇంటెన్ స్టోరీ టెల్లింగ్ అండ్ యునో డెఫినెట్గా ఈ అన్ని యునో ఈ అన్ని డిపార్ట్మెంట్స్ ఎంత బాగున్నా కూడా రైటింగ్లో ఎంత బాగున్నా కూడా అది ఫ్రేమింగ్ ముందు తీసుకొచ్చేది ఒక యాక్టర్ ఇందాక చూస్తుంటే ఇన్ అవర్ సీయింగ్ అ లాట్ ఆఫ్ యంగ్ ఆస్పైరింగ్ యాక్టర్స్ ఈ షోలో చేసిన వాళ్ళందరికీ ఎక్కడ కొత్త యాక్టర్స్ అని ఎవరు అనిపించలేదు ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ న్యూ యాక్టర్స్ బట్ చేసిన ప్రతి ఒక్కరికి యూనో కంగ్రాచు కంగ్రాచులేషన్స్ డన్ అ ఫెంటాబ్యులస్ జాబ్ అండ్ నరేష్ అగస్య నేను తను చేసిన సినిమాలు మత్తు వదల సినిమా ఒకటి వన్ మోర్ సిరీస్ సేనాపతి అనే సిరీస్ చూశాను యునో హీస్ ఈజ్ అ రీయలీ రీయలీ రీలివర్సిటల్ యాక్టర్ అండ్ ఐ ఐ హోప్ టు సీ యూ ఇన్ అ లాడ్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ అగస్య థ్యాంక్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ద బెస్ట్

ఆయన ఎక్కువ సినిమాలు తీసుకుని చేయరు బట్ ఇది చేస్తున్నప్పుడు యునో షూటింగ్ నుంచి వచ్చిన ప్రతిసారి షూటింగ్లో జరిగే సన్నివేశాల గురించి నాకు చెప్పడం చాలా ఎక్సైట్ అవ్వడం నో ఇట్ వాజ్ రియలీ హ్యాపీ ఫర్ మీ ఆయన అట్లా చూడడం అండ్ ఆయనకు కూడా ఈ షో చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ ప్రతి ఒక్క టెక్నీషియన్కి జీ ఫైవ్ ప్లాట్ఫామ్లో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండ్ ఐ విషు కెజ్ ఆల్ ది బెస్ట్ ముఖ్యంగా నేను రావడానికి కారణం మా అక్క సుష్మిత గారు అంటే చిన్నప్పటి నుంచి నేను అక్కని చూస్తూ పెరిగాను బట్ ఫస్ట్ ఆమె ఫ్యాషన్ డిజైనర్గా యూనో డిజై డిజైనర్గా చేసినా కూడా యూనో మా ఇంట్లో ఉండే ఒక ఎనిమిది పది మంది హీరోస్కి అక్క ఈజీగా వచ్చి మీకు సినిమా చేస్తాను కదిదు అంటే మేము అందరం ఒక రెండు నెలలు అటు ఇటు పుష్ చేసి అక్కకి సినిమా చేయొచ్చు చాలా ఈజీ బట్ అక్క ఎప్పుడు ఆ ప్రివిలేజ్ని అడ్వాంటేజ్ అడ్వాంటేజ్గా తీసుకోలేదు తనకంటూ తను కష్టపడాలి నాకంటూ ఒక ప్లాట్ఫామ్ని బిల్డ్ చేసుకుని రేపు పొద్దున్న మీకు మీ దగ్గరకు వస్తాను ఇప్పుడు మాకు చెప్తూ ఉంటుంది అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సిస్టర్ అనేక యాజ్ అ బ్రదర్ అండ్ యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద గ్రేట్ కాంటెంట్ దట్ షీస్ బ్రింగింగ్ టు ద ఇండస్ట్రీ అండ్ మళ్ళీ మీ అందరికీ పేరు పేరున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ రేపు పొద్దున ఈ రాత్రి పన్నెండింటి నుంచి జీ ఫైవ్లో ఈ పరువు పరువు అనే షో స్ట్రీమ్ అవబోతుంది అండ్ మన తెలుగు ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి ఈ షో చూసి అందరూ ఆదరించాలి ఈ షోని పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటూ చాలా తీసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ సో మచ్ మీరు టైం తీసుకొని వచ్చి గ్రేస్ చేసినందుకు ని వన్స్ అగైన్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం బాగా అనిపించింది మీ ఇద్దరు మూమెంట్ బాగా అనిపించింది అక్క అని మీరు చెప్పగానే సుష్మిత గారు ముందుకు రావడం అంటే నిన్న ఒక మూమెంట్ మాకు ఉండింది అది అలా సెలబ్రేట్